ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరికి సమగ్ర ఆరోగ్య వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నం అడుగులు వేస్తున్నట్లు దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కోవిడ్ లాంటి విపత్తులు మరోసారి వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేలా బలమైన వ్యవస్థను రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం రాష్ట్రంలో 2000 జనాభా దాటిన ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేయడంతో పాటు పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ చొప్పున ఇప్పుడున్న 11 కాలేజీలకు అదనంగా మరో 16 వైద్య కళాశాలలను అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన వివరించారు. వచ్చే 3 ఏళ్లలో వైద్య ఆరోగ్య రంగంపై 16,000 కోట్ల వ్యయం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2వ రోజు సమావేశాల సందర్భంగా సోమవారం ఫ్యూచర్ ప్రూఫింగ్ హెల్త్ సిస్టమ్ పై సీఎం జగన్ మాట్లాడారు.